హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ జుడియో ఫ్రాంచైజ్. సో అందరికీ తెలిసిందే జుడియో ఎంత పాపులారిటీ అవుతుందో ఈ రోజుల్లో. సో ఇటువంటి ఫ్రాంచైజ్ ని మీరు స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అస్సలు మిస్ చేయకండి. జుడియో అంటే టాటా పోల బ్రాండ్. సో ఈ టాటాతో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా బిజినెస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. జుడియో ప్రజెంట్ ఆల్మోస్ట్ సిటీస్ లో మీకు ఎక్కడ చూసినా కూడా జుడియో బ్రాంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, స్టోర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఫ్రాంచైజ్ ని సేమ్ యాస్టీస్ గా మీరు కూడా మీ ఏరియాలో స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఈ బిజినెస్ కి ఉండేటువంటి డిమాండ్ గురించి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఈ రోజులో చూసుకున్నట్లయితే ప్రతి మిడిల్ క్లాస్ కి కావాల్సినటువంటి ఫ్యాషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మీకు జుడియోలో లభిస్తున్నాయి. జుడియో టాటా బ్రాండ్. సో టాటాలో ఎటువంటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఇక మీరు టాటాతో కలిసి పనిచేయాలి అనుకుంటే ఇమిడియట్ గా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జుడియోతోనే మీకు చూసుకున్నట్లయితే స్టార్ అని చెప్పేసి మీకు ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. అది ఒక ఆప్షనల్ అనమాట. మీరు కంపెనీతో మాట్లాడుకోవచ్చు అది స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. ఎట్ ప్రెసెంట్ చాలా అవుట్లెట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి మెట్రో సిటీస్ లలో. సో మీరు కూడా మెట్రో సిటీస్ లో ఉన్నట్లయితే లేదా వేరే స్టేట్ లో కూడా మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దానికి మీకు కావాల్సినటువంటి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక కమర్షియల్ స్పేస్. సో ఇక్కడ కమర్షియల్ స్పేస్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఎక్కువ రద్దీగా ఉండే ప్లేసెస్ ని ఇక్కడ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ దగ్గర ఒక కమర్షియల్ స్పేస్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఈజీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక లీజ్ కి తీసుకుని మినిమం 7 ఇయర్స్ ఆఫ్ లీజ్ లో ఉండాలన్నమాట. కంపెనీ నార్మ్స్ ప్రకారం 7 ఇయర్స్ రిలీజ్ ప్రకారం మీరు ఇక్కడ తీసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటి అంటే వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఎక్కడైతే దగ్గరగా అంటే మీన్స్ ఏంటిదంటే విశాల్ మార్ట్, రిలయన్స్ మార్ట్ ఇంటే దగ్గరగా ఉన్న ప్లేసెస్ లో మీకు కమర్షియల్ దొరికినట్లయితే ఈజీగా అప్రూవల్ దక్కుతుంది. ఇక దీనికి కావాల్సినటువంటి ఏరియా ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మినిమం టు మినిమం 6000 SFT నుంచి 10000 లోపల ఉండాల్సి ఉంటుంది. మీన్ అప్రాక్సిమేట్ ఒక 8000 SFT లేదా 6000 SFT ఉన్నా కూడా అప్రూవల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి ప్రజెంట్ ఒక ఫీజు ఉంటుందన్నమాట కంపెనీకి మీకు ఒక మ్యూచువల్ గా. సో అండ్ ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసి ఏంటి అంటే దగ్గరగా 10 to 15 lakhs అనేది ఒక ఫీజు ఉంటుంది. అంటే ఈ ఫీజెస్ అండ్ ఇప్పుడు చెప్పేటువంటి అమౌంట్ అంతా ఏంటంటే ఇయర్ వైజ్ గా చేంజెస్ అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. సో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మీరు మెయిల్ డ్రాప్ చేసిన తర్వాత, అప్లై చేసిన తర్వాత పూర్తి వివరాలు కావాల్సి వస్తే కంపెనీతో మీరు ఒకసారి మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్. ఇక్కడ కూడా మీకు ఏంటంటే దగ్గరగా 25 lakhs నుంచి 30 lakhs వరకు అప్రాక్సిమేట్ గా పడుతుంది అనమాట సెక్యూరిటీ డిపాజిట్. నెక్స్ట్ ఇక్కడ స్టాంప్ డ్యూటీకి ఒక ఫీజు కలెక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో. స్టాంప్ డ్యూటీకి కూడా మీకు 15 to 20 lakhs అప్రాక్సిమేట్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక షాప్ సెటప్, ఏదైతే షాప్ ఉంటుందో ఎవ్రీథింగ్ అంటే మీకు కావాల్సినటువంటి మొత్తం కంపెనీ భరిస్తుంది. ఇక్కడ షాప్ సెట్ చేయడానికి ఇంటీరియర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీకు మ్యాన్ పవర్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సినటువంటి బ్రాండ్ కానివ్వండి, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ బెనిఫిట్స్ లో వస్తాయి మీకు. షాప్ సెటప్ కింద అప్ టు 50 to 80 lakhs వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంత అమౌంట్ అని చెప్పేసి భయపడకండి. సో దీనికి కూడా సొల్యూషన్ చెప్తాం, దాని రిలేటెడ్ గా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ అంటే మీకు కావాల్సినటువంటి స్టాక్ మొత్తం కొనుక్కోవడానికి మినిమం దగ్గర ఇక్కడ వచ్చేసి ఏంటంటే 30 to 50 lakhs ఆఫ్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా అదర్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే 20 to 30 lakhs మధ్యలో అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓవరాల్ గా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే 1.5 crores నుంచి 2 crores మధ్యలో పడుతుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ తో ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో బట్ ఇక్కడ చిన్నగా ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే ఎవరైతే స్టార్ట్అప్ పెట్టాలి అనుకుంటున్నారో దయచేసి మీరు ఈ బిజినెస్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టకండి. అండ్ మీ ఏజ్ అబౌట్ 21 లేదా 25 ఉన్న వాళ్ళు అండ్ మీకు ఈ బిజినెస్ లో అవగాహన ఉంటే మాత్రమే, ఆల్రెడీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఇక్కడ హెవీ ఇన్వెస్ట్మెంట్ అండ్ దాంతోపాటు ఒక మంచి బ్రాండ్ అండ్ దాంతోపాటు ఒక మంచి కంపెనీ. ఇక్కడ ఏంటిదంటే పేరుకు మాత్రమే మీరు ఇక్కడ ఫ్రాంచైజ్ లాంటివి తీసుకుంటారు ఒక లీజ్ ప్రాసెస్ లో. ఇక్కడ ఎవ్రీథింగ్ అండర్ టేకెన్ బై కంపెనీ. సో ఏదైతే జుడియో ఉందో జుడియోనే ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మినిమం 2 hours లేకుంటే మాక్సిమం 3 మెంబర్స్ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ ని స్టార్ట్ చేయండి మ్యూచువల్ గా.
సో అప్పుడు ఏంటిదంటే మీకు ఇక్కడ ఎక్కువగా లాసెస్ అనేవి జరగవు అండ్ బిజినెస్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి అనేది మీకు హైప్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న కంపెనీ కాబట్టి మార్కెటింగ్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అనేది ఇంతలా ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేయాలనుకుంటే, ఫ్రాంచైజ్ ని తీసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ప్రాఫిట్ విషయానికి వచ్చినట్లయితే ఇంత ప్రాసెస్ పెట్టి అండ్ మీరు స్టార్ట్ చేసుకున్న తర్వాత కంపెనీ మీకు ఇచ్చే ప్రాఫిట్ ఏంటిదంటే 10-12% ఆఫ్ కమిషన్ మీకు జనరేట్ చేస్తుంది, మ్యాక్స్ 15%. అంటే సో మీరు సేల్ చేసే ప్రొడక్ట్ ని బట్టి అండ్ ప్రైస్ ని బట్టి మీకు 10-15% ఆఫ్ మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఈ బిజినెస్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి ట్రెంట్ లిమిటెడ్ అని చెప్పేసి. సో అఫీషియల్ సైట్ అనమాట ఇది, ట్రెంట్ లిమిటెడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాటా ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు కాస్త స్క్రోలింగ్ చేసుకుంటే అండ్ ఇక్కడ టాటాతో టైప్ అయిపోయిన కంపెనీస్ అని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి సైట్ అంతా క్లియర్ గా చెక్ చేసుకోండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత పైన మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి, కాంటాక్టర్స్ అని చెప్పేసి. ఈ ఆప్షన్ ని ట్యాప్ చేయండి, జుడియో అని చెప్పేసి. జుడియో రిలేటెడ్ గా ఈమెయిల్ ఐడి అండ్ దాంతోపాటు అఫీషియల్ సైట్ కనిపిస్తుంది. ఇక్కడ జుడియో ఫ్రాంచైజ్ ఎంక్వైరీ అని చెప్పేసి చూపిస్తుంది. సో డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ హియర్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ మీకు రీటైల్ బిజినెస్ అసోసియేట్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి, మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ క్యాజువల్ డీటెయిల్స్ ఉంటాయి, పెద్ద ఇదిగా ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతుంది, అవి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇయర్లీ టర్న్ ఓవర్, సో ఎంతైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ ప్రకారంగా మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పెట్టి మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో నియర్ టు అంటే మీకు ఏంటిదంటే 15 వర్కింగ్ డేస్ పడుతుంది చెక్ చేసుకుని మీ ఏరియాలో అవైలబిలిటీ ఉన్నట్లయితే డైరెక్ట్ గా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. ఇలా ఓవరాల్ గా ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓవరాల్ గా మీరు జుడియోకి అప్లై చేసుకోవచ్చు. ఇక జుడియోతో పాటు అండ్ మీరు ఇక్కడ స్టార్ అనేటువంటి సూపర్ మార్కెట్ ని కూడా స్టార్ట్ చేయాలనుకుంటే అదొక ఆప్షనల్ థింగ్ అండ్ అది వాళ్ళ కంపెనీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకుని మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. దయచేసి తెలిసి తెలియక బిజినెస్ లోకి దిగకండి, పూర్తిగా తెలుసుకుని మాత్రమే బిజినెస్ లోకి దిగండి. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చినట్లయితే ఇయర్ వైజ్ గా చేంజెస్ అవుతూ ఉంటాయి అండ్ మీరు జస్ట్ అప్లై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్లై చేసినప్పుడు కంపెనీ మీకు డైరెక్ట్ గా మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, క్లియర్ గా మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది. సో మిత్రమా, ఇది ఇవాల్టి బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.